వానాకాలం షురూ అయింది కదా, మొండి రోగాలు అన్ని బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకి వచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి. మీకు ముందుగానే ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి, మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. కోల్కతా కిరణ్మయి లేడీస్ టైలర్స్ టైలరింగ్ అండ్ మక్కన్ ట్రైనింగ్ సెంటర్. మహారాణుల అందాన్ని పెంచే డిజైనర్ లేటెస్ట్ ఫ్యాషన్ బ్లౌజెస్, డ్రెస్సెస్, లెహంగాస్ అన్ని రకాల మోడల్స్ లో అతి తక్కువ ధరలకే స్టిచ్చింగ్ చేయబడును. ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 100 రూపాయలకే, పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 200 రూపాయలకే, ప్రింట్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 350 రూపాయలకే. స్థలాలు, స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం, బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే. కృష్ణమ్మ ఉగ్రరూపం శాంతించే వరకు ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటల నుండి రాత్రి వరకు మంత్రి మనోహర్ కొల్లిపర మండలంలోని వల్లభాపురం, అతలూరు వారిపాలెం, బొమ్మువానిపాలెం, హనుమాన్పాలెం, మున్నంగి తదితర గ్రామాల కరకట్టల వద్ద ఉన్న నీటి ఉధృతిని అధికారులతో కలిసి మంత్రి మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలకు ధైర్యం చెబుతూనే గండి పడుతుంది అనుకున్న ప్రాంతాల్లో ప్రజలతో కలిసి ఇసుక బస్తాలను వేశారు. కొన్ని గ్రామాల వద్ద అయితే ఆ ప్రాంత ప్రజలను, మహిళలను ఉత్సాహపరుస్తూ మనోహర్ స్వయంగా పార తీసుకొని ఇసుకను బస్తాల్లోకి ఎత్తి కరకట్ట అంచుల్లో వేయించారు. ప్రతి అధికారిని పిలిచి పరిస్థితులను సమీక్షించారు. పలు లంక గ్రామాల్లో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చేందుకు హుటాహుటిన NDRF బృందాలను పిలిపించి బోట్లతో ప్రజలను ఒడ్డుకు చేర్పించారు. అదేవిధంగా అత్తలూరు వారి పాలెం వద్ద కృష్ణానది కరకట్ట వద్ద కోతకు గురవుతుందన్న సంగతి తెలిసి ఆ ప్రాంతంలో ఇసుక బస్తాలను స్థానిక ప్రజలతో కలిసి మంత్రి మనోహర్ రక్షణ చర్యలు చేపట్టారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, సబ్ కలెక్టర్లతో కలిసి మంత్రి మనోహర్ రక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలో చర్చించారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక అధికారిని నియమించి 24 గంటలు పర్యవేక్షించవలసిందిగా మంత్రి మనోహర్ ఫిర్మాయించారు. ఒకవైపు లంక గ్రామాల్లో ఉన్న ప్రజలను తరలిస్తూనే మరో ప్రక్క పశువులను తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. కరకట్టకు గండ్లు పడతాయి అని అనుమానంగా ఉన్న ప్రాంతాలన్నీ ప్రతి అరగంటకు ఒకసారి వచ్చి చూస్తూ పర్యవేక్షించారు మంత్రి మనోహర్. ఒడ్డుకు చేర్చిన ప్రజలకు ఆహారం, వైద్యం సక్రమంగా అందిస్తున్నారా అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకో ప్రక్క రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది, తన పౌర సరఫరాల శాఖ ద్వారా చేయాల్సిన సహాయం అధికారులు ఎలా చేస్తున్నారు, ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి సమీక్షిస్తున్నారు. ఒక ప్రక్క తన నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటూనే మరో ప్రక్క కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరకట్టల పరిస్థితి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు మంత్రి మనోహర్. అర్ధరాత్రికి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నీటి ఉధృతి ఎక్కువగా వస్తుందని తెలిసి సోమవారం రాత్రి అక్కడే బస చేస్తున్నారు మంత్రి నాదెళ్ల మనోహర్. హనుమాన్పాలెం వద్ద మంత్రి గొట్టిపాటి రవి, ఆయన సహచరులు మంత్రి మనోహర్తో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా మంత్రి మనోహర్ను కలిశారు, లంక గ్రామాల పరిస్థితిని చర్చించారు. కొంచెం ఎక్కువ కాదులే. దీని మీద ఇంకోటి రావాలి సార్నా, ఇంకోటి వేసుకోండి సరిపోతుంది. మీరు అట్లా బాడేస్తుంటే ఇది వీక్ అవుతుంది అది చూడు. చెవిలోకి లాక్కుని అంతా చేశారు, లాగేశారు మట్టి అంతా మెషిన్ ఐసెంట్ కలిసి చేశారు. పాప మహిళలు చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ. అక్కడ కూడా చూసుకో, ఆ బిట్ కూడా వేసాను. చేస్తాను, బాగానే చేస్తున్నాను. లేదు
ఇది కూడా ఇంకా అవసరం కదా మనకి, ఇంకా ఫిల్ చేసుకోవాలి మనం, మినిమం కావాలి మనకి. సార్ అంటే లో లెవెల్ అంతా వేసుకొచ్చాం సార్, ఒక రెండు మీటర్లు వేసాము, బయటకు చేపిస్తాను రెండు మూడు గంటలు చేపిస్తాను. అందరూ అందుబాటులోనే ఉందాం సార్నా, ఇబ్బంది లేకుండా చూసుకోండి. అక్కడ కూడా మాట్లాడేసుకుని వచ్చాను. అందరికి భోజనాలు ఏర్పాట్లు చేయండి అందరు. జాత 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 ఆ ఫస్ట్ వే జాగ్రత్తగా పెట్టాలి, కట్ట మా కట్టపోతే రిటర్న్లో అవుతాలే. మళ్ళీ ఇప్పుడు వస్తా, అటు వెళ్ళేసి వస్తా బా. పొద్దున ఒకటనే అయింది అదేనా? ఎవరు ఎత్తుపోయారు? ఎత్తుపోతే కనీసం మీరు డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా చేసుకోలేదా? లష్కర్ ఈనా ఏ ఇయర్ ఏముందండి? నేను చేపించానని చెప్తున్నా, నాకు గుర్తుందని. చూడండి బాబు, ఆమె శాంతించమని బాబు పూలు వేస్తున్నారు ఆమె. కానీ కానీ ఏ చేయి 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 చేయమ్మా 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 పాపం, వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేయండి పాపం. ఏకర్స్ ఎప్పుడు ఫ్లడ్డింగ్ అవుతాయి సార్, మాట వినండి. ఇంకో 30,000 క్యూసిక్స్ పెరుగుతుంది ఇప్పుడు, ఛాన్స్ తీసుకోద్దు, కొంచెం వేసుకుంటే బెటర్ మనం. ఇట్ ఎంత సారీ come at the right time to firefighting is required now. So there are about what total 7 breaches on this stretch? No sir, I think there are about 10. So they are saying there is one main point which has breached a lot. So on the top side they are saying there are 5, and here I counted there are around 5. Ee mana man chese stretch anta manaki karakatta meda ikkada 50 kilometers. Okay, deentlo manaki enno ochine breaches ippudu? Breaches oka 12 daaka vachesi. మోస్ట్ డిఫికల్ట్ ఏది ఇప్పుడు మనకి, అలార్మింగ్ ఏమనిపిస్తుంది? ఇక్కడ ఒక రెండు మూడు కింద ఉంటుంది, అటు సైడ్ అంటే ఎటు? ఇప్పుడు ఈ 4 కిలోమీటర్స్ ఎవరు చూస్తున్నారు? ఏ డీ చూస్తున్నారు? ఏది రాలేదు? ఎస్సీ గారు ఏ ఎక్కడ ఉన్నారు? విద్యార్థి మేడం ఎంపీడీఓ గారు, మీరు ఇటెందుకు వచ్చారమ్మా? అతలూరు పాలెం వద్ద కాదు, మన బొమ్మన్ పాలెం అయిపోయింది ఎవాక్యుయేషన్. ఎవరు ఏం ఏరియా చూస్తున్నారు మీరు? 20 నుంచి 38 వరకు. ఓకే, ఎన్ని వచ్చినాయి దీంట్లో బ్రీచెస్? అవును, చిన్న చిన్న 11:36 కూడా పెరుగుతుంది కదా ఇప్పుడు, ఎట్లా మరి? తెప్పించండి తెప్పించండి మీరు. యూ డోంట్ లీవ్ దిస్ పాయింట్, యూ షుడ్ బి ఆన్సరబుల్ టు దిస్ పాయింట్. అర్థమైందా? ఇప్పుడు ఇదే అలార్మింగ్ అనిపిస్తుంది కదా ఉన్న వాటిల్లో, పెంచండి మీరు, పెంచండి. నైట్ అంతా ఉన్నాం ఉండాలి ఇప్పుడు, మీరు అందరం ఉందాం అదేం పర్లేదు, కానీ నాకు నాకు సానుభూతి అవసరం లేదు, పని చేసుకుందాం దయచేసి. మీరు మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇట్లా బిహేవ్ చేస్తే ఎట్లా? ఎందుకు లేరు ఇంకా మరి మిగతా ఎక్కడ ఉన్నారు? ఎస్సీతో మాట్లాడండి, అక్కడేం చేస్తున్నారు వాళ్ళు మిగతా వాళ్ళు? ఏ ఇది పిలిపించండి ఇక్కడికి, మొత్తం స్టాఫ్ అంతా ఇక్కడ కరకట మీద ఉండాలి, పిలిపించండి మినిస్టర్ గారితో మాట్లాడదాను. ఆల్ ఆఫీసర్స్ అమ్మా, బేస్ క్యాంప్ విల్ కీప్ హనుమాన్ పాలెం ఆర్జెంట్ ఆర్గనైజ్ లంచ్ ఉండవు, సో ఎవ్రీబడి విల్ బి దేర్ ఓన్లీ. ఎట్లా కోఆర్డినేట్ చేస్తాం చెప్పండి? జస్ట్ ఆ టీ గారు కూడా ఇంకో గంటలో ఇక్కడికి వచ్చేస్తాం సార్, పండుగ వాళ్ళ దగ్గర
ఫ్రెండ్ ఉంటే అక్కడికి వెళ్ళారు సార్. వారు వస్తారని కవర్ వచ్చారని మేము ఇక్కడ వచ్చాము సార్. ఇద్దరం కలిసి చూసుకున్నాం. సరే, మీరు 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 ఆ కొండవీటి బాగు అవి చూసుకున్నా మిగతా స్టాఫ్ని పంపించేసి ఇప్పుడు మా డి మీద ఎందుకున్నాడు? పంపించండి అందరు. ఫర్దర్గా మీరు ఏం కావాలన్నా ఒకసారి చెప్పండి, ఇంటిమేట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకోవాలి మనం. సబ్ కలెక్టర్ గారికి పాప చెప్పండి మీరు, వీల్ కోఆర్డినేట్. ఈ గారు ఏమంటున్నారంటే మీరు అందరు కొంచెం సహకరిస్తే అటు సైడ్ కూడా మనం కొంతవరకు ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే అక్కడ బ్రీచ్ చేయాలి మనం. ఆ గండి చేస్తే ఈ వాటర్ వెళ్ళిపోతుంది సరేనా. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెంగ్థన్ చేసుకుందాం ఇంకో 2-3 గంటలు కనీసం 11:00 to 11:60 వరకు వెళ్తుందా అంటున్నారు. ఇప్పుడు 11:38 ఉంది మినిమం అంటున్నాను నేను, 11:60 to 12 కూడా అవ్వచ్చు. సో ఛాన్స్ తీసుకోలేము మనం సరేనా. దయచేసి మీరు సహకరించి అధికారులతోటి మీరు మీరు కలిసి కొంచెం జాగ్రత్తగా ఉంటే వాళ్ళ సూచనల మేరకు చేసుకుందాం. ఎక్కడ తొందరపడబాకండి, కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు పగలపూట మనకి వర్షం పడడం లేదు కాబట్టి మన జాగ్రత్తగా అందరం కూడా సురక్షితంగా మిగతా వృద్ధులు కానీ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందు వాళ్ళు పంపించండి, హ్యాండ్ ఓవర్ చేసేయండి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సరేనా. అవసరమైతే తెనాలి తీసుకెళ్దాం, లేకపోతే కొలిపడి తీసుకెళ్దాం, లేదా హనుమాన్పాలెం తీసుకెళ్దాం, ఎక్కడైనా తీసుకెళ్దాం పర్లేదు. కానీ అందరు పెద్దలు మాత్రం మీరు ముందు తరలించండి, ఖచ్చితంగా తరలించాలి. ఈ గండి కొట్టడానికి మాత్రం మీరు సహకరించండి ఓకేనా. ఫర్దర్గా తీయాలన్నారు కదా, చేయాలి చేసేయండి. నేను చెప్తున్నా కదా, మీరందరూ ఒప్పుకోండి, దాని గురించి సమస్య క్రియేట్ చేయబాకండి. ముందు ఆ పని కానీ ఉండే ఓకేనా. మీకు ఏం ఇబ్బంది ఉన్నా మీరు ఫోన్ చేయండి సరేనా. అందుబాటులో ఉండడం లేదు కాదు, ఇక్కడంటే ఎక్కడ ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలకి మీరు కనపడపోతే ఎట్లా? ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలకి మీరు దూరంగా ఉంటే ఎట్లా? మీరు మీరు వలబాపురం నుంచి ముందు నుంచి కూడా స్టాఫ్ అంతా ఇక్కడ పంపించండి అమ్మా, పిలిపించండి. హూఎవర్ ఇస్ అవైలబుల్ ఆల్ ఆల్ పిలిపించండి, ఆల్ స్టాఫ్ పిలిపించండి. వలబాపురం ముందంగి ఆల్సో అజమ్ టు బి అవైలబుల్ హియర్ చేసి కట్ట మీద మీరు డిఎస్పీ గారు చెప్తాను, కోఆర్డినేట్ చేసుకుందాం. పిలిపించండి అందరినీ, ఆ 2 సచివాలయాల నుంచి పిలిపించేసాను అందరినీ కూడా. ఉండండి మీరు జాగ్రత్తగా, రెస్పాన్స్ ఉండండి. మీరు ఉండండి ఇక్కడ, మీరు అటు పోదాం లేకపోతే మర్చిపోయా అటు వెళ్ళిపోవాలి కదా. బొమ్మన్పాలెం వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, అటు వస్తున్నాను. మీరు ఉండండి అమ్మా, ఐల్ బీ ఇన్ టచ్ విత్ యూ ఆన్ ద ఫోన్. టూ పోలీస్ స్టేషన్ యూ బ్రింగ్ దెమ్. ఇది సరిపోదు సామిరెడ్డి గారు, బట్టలు ఉన్నాయి తీసుకొచ్చింది, ఫిలిం చేపించండి మన వాళ్ళతో. అక్కడ మహిళలు పనిచేస్తున్నారు సరేనా, అందరం పనిచేసుకుందాం, పదండి. ఖాళీగా ఉండబాకండి దయచేసి, ఏదో విధంగా సహకారం అందించాలి మీరు అందరు కూడా సరేనా. పదండి రండి రండి, దయచేసి కొంచెం బస్తాలు నింపండి, పోగు చేసుకుందాం. ఈ రోడ్ల మీద పిల్లల్ని తీసుకొస్తే కరెక్ట్ కాదు కదా, ఎక్కడ డ్యామేజ్ ఎక్కువ ఉందో అక్కడికి వెళ్దాం సరేనా. హ్యూమన్ లైఫ్ లాస్ కాకుండా ఫస్ట్ ప్రయారిటీ హ్యూమన్ లైఫ్, ఫస్ట్ ప్రయారిటీ హ్యూమన్ లైఫ్. మనుషుల గురించి ఆలోచించండి, మిగతా తర్వాత చూసుకుందాం ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఈ స్ట్రెచ్ మీరు ఉండండి, ఆయన ఎస్సీ గారికి చెప్పాను మనుషులు పంపించమన్నాను, ఎవరైనా కూడా స్టాఫ్ మీరు డెప్యూట్ చేయండి. ఎక్కువ మంది వస్తే 2 కిలోమీటర్స్ పెట్టండి. సేమ్ డిఎస్పీ గారికి చెప్పాను, పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు, రెవెన్యూ సిబ్బంది కూడా ఉంటారు, కలిసి జాగ్రత్తగా సాయంత్రం మానిటర్ చేద్దాం. నేను ఇక్కడే ఉంటాను, హనుమాన్పాలెం నా బేసు సరేనా. అటు వెళ్ళేసి వద్దాం. మొత్తం ఎంతమంది ఉన్నారో చూసుకోండి, మొత్తం షిఫ్ట్ ఎవరు చెక్ చేయించండి. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పార్లు లేవా ఇంకా రండి పట్టుకోండి. గోతాలు తీసుకోండి, ముందు గోతాలు పంపించండి ఒక 5 అక్కడికి. ఏ నువ్వు అడ్డీ బస్తాలు కాదు, యువత అంతా నిల్చుని చూస్తారంటే ఫోన్లు పట్టుకుని మహిళల పాపం పనిచేస్తుంటే రండి. చూసే ఇది తీసుకో, చాలు ఆమె కోరు, ఆమె కోరుకుంది కదా, చేద్దాందా ఓకేనా. దా
పనిచేయాలి మరి, సహకారం అందించాలి మీ అందరు సార్. మీ అందరు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటేనే కదా ఉపయోగపడేది. నమస్తే. పెసర్లంక, పెసర్లంక, దే హావ్ క్రాస్డ్ పెసర్లంక, దే విల్ డైరెక్ట్లీ గో టు అవర్ అవుట్ సైడ్ అనవర్ లంక. ఇప్పుడు ఎంతమంది పికప్ చేయగలుగుతారు ఆ బోట్లో? మూడు బోట్లు వస్తాయి కాబట్టి. ఓకే, సో కొంచెం రెడ్యూస్ ద నెంబర్, ఓకేనా? రెడ్యూస్ ద నెంబర్. ఇంకో ట్రిప్ వేస్తారని చెప్పండి, ఏం పర్లేదు. డోంట్ టేక్ ఎ ఛాన్స్. ఉద్రిక్తంగా ఉంది, మనం డోంట్ టేక్ ఎ ఛాన్స్. సరే, లాస్ట్ కాంటాక్ట్ మళ్ళీ చెక్ చేసుకోండి. అక్కడను పెసర్లంక కూడా చెక్ చేయండి, అసలు ఏం పరిస్థితి. 11:42 రైట్ నౌ. ఐఎమ్ షూర్ ఇట్ విల్ టచ్ 12 ఇన్ ద నెక్స్ట్ 2 అవర్స్, బికాస్ మదిర ఖమ్మం ఆల్ దట్ విల్ కమ్ హియర్. రోజు విధానం యూ హవ్ టు బి కేర్ఫుల్. కాదు, ఇప్పుడు మనకి ఎవరికి ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తగా రక్షించి తీసుకోవాల్సిన బాధ్యత మంది, అదేనా? ఆ జాగ్రత్త కోఆర్డినేట్ చేసుకుందాం మనం. ఎవరు ఏం పెట్టారనేది కాదు కదా మనకి, జాగ్రత్తగా జరగాలి, ఇబ్బంది లేకుండా చూసుకోండి. పశువుల సంగతి ఏంటి మరి? ఇంకో 100,000 వచ్చే వరకు పశువులకు ఇబ్బంది ఉండదు, ఆ తర్వాత అయితే పశువులు కూడా చేర్చుకోవచ్చు. పశువులని ఈ గట్టి పశువులు చేర్చుకుంటే మేతకి ఇబ్బంది అయిపోతుంది. పట్టుకొచ్చినాక అంటే వెళ్ళేసి వస్తా నేను. వెదరే మరి, టెంట్ అవసరం. అందరు కలిసి సహకరించండి అబ్బా, ఊరికి ఒకరినొకరు 4 మాటలు అనుకుంటే ఉపయోగం లేదు. కలిసి చేసుకుందాం. ఇప్పుడే వస్తాను. నమస్కారం. 11.36 ఉంటుంది, కొంచెం జాగ్రత్త, ఛాన్స్ తీసుకోవద్దు. కరెక్ట్, నంబర్ ఆఫ్ పీపుల్ తగ్గించండి. నా ఫీలింగ్ ఇప్పుడు యువర్ మోర్ దెన్ 12, ఎందుకు ఆ ఛాన్స్ తీసుకోవడం? ఓకేనా, పొరపాటు చేయబాకండి. జాత్ జాత్ థ్యాంక్ యూ. పండి, ఎన్ని వచ్చిన ట్రిప్స్ మార్నింగ్ నుంచి? మనకు 15 ట్రిప్స్ వచ్చినాయి సార్, ఆల్మోస్ట్ 100+ ఓన్లీ ఫైర్. ఎటు వెళ్తున్నారు వీళ్ళు? అటు లెఫ్ట్ వెళ్తారా? పోయిన తర్వాత లెఫ్ట్ తిరుగుతారు. 109 మంది ఓన్లీ ఫైర్ డిపార్ట్మెంట్. సిద్ధార్థ్ మళ్ళీ ఇక్కడి నుంచి ఎట్లా తీసుకెళ్తున్నారు మమ్మల్ని? యూ షుడ్ ఆన్సర్ కరెక్ట్లీ. నువ్వు ఆలోచిస్తే ఎట్లా? డెసిగ్నేట్ 1 పర్సన్ హియర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. కీప్ 2 ఫెరీ ఆటోస్, అక్కడ డ్రాప్ చేసి వచ్చిపోయేటట్టు ఇద్దరు మాట్లాడేసి పెట్టండి. ఇప్పుడు వాళ్ళు వై పుట్ ద బర్డన్ ఆన్ దెమ్? యూ టేక్ కేర్, పుట్ 1 designated person హియర్ ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. రెస్పాన్సిబిలిటీ ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. కాల్ 1 VRO, కీప్ 1 VRO హియర్. మొత్తం పోయిందండి. లంక మీద ఏ ఒక్క వస్తువు కూడా లేదండి. అరటి కూడా మిగలదా? ఏం మిగలదండి లంక మీద. ఒక్క వస్తువు కూలిపోయిందండి. పోయేది కాదు కదా, 4 రోజులు ఉండేటప్పుడు భూమి ఎంత ఇది వచ్చేసేది. ఏం అలా లంక మీద ఒక్కొక్క వస్తువు కూడా రాదండి, అసలు పైరు కూడా రాదు. అసలు ఎంత జీవనాధారం కౌలు కానీ పెట్టుబడులు కానీ చాలా నష్టం. కౌలు ఏమి ఇస్తారులే ఇంకా? ముందే కట్టేశారా? అవునా, 70,000 ఈ తమలపాకుల తోటలో వచ్చేటప్పటికి వాటికి నేను రేట్ 80,000 రూపాయలు. ఈసారి కొంచెం మాఫీ అడగాలి మనందరం. పూర్తి కాదండి, కూడా రాలేదండి. అప్పుడు కూడా రాడు మాట్లాడేటప్పుడు. మీ తరఫున నేను అడుగుతా అందరూ, మీరు అడిగినప్పుడు అప్పుడు అన్నవా అప్పుడు కూడా రాలి డబ్బులు కూడా రాలి వీళ్ళకి. అసలు అప్పుడు మోసం, అది ఇప్పుడు మోసం అంటే కాదు. అది అవన్నీ నమోదు చేయలేక అసలు పోయినసారి రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి కాగితాలు పెట్టమని అందరిని తిప్పారు. చూద్దాం ఎంతవరకు, అంటే కొత్తగా వచ్చాము, ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగా ఇబ్బంది ఉంది. మొన్న యాక్చువల్గా ఇన్సూరెన్స్ కడదాం అనుకున్నాం మొత్తం, టైం సరిపోలేదు. అప్పటికే నాట్లు వేసేసారు, నాట్లు వేసేసారు. సో గవర్నమెంట్ రాగానే జరిగింది కదా ఇది, అందుకనే సరే నెక్స్ట్ సీజన్ ఏం చేద్దామని సీఎం గారు చెప్పారు. కొంతవరకు చేద్దాం, ఆదుకుంటాంలే రైతులు. ఎట్లా ఆడుకోవాలి, లేదు తప్ప మంచి చేద్దాం. మీరు ముందు
ఎక్కడ కూడా నష్టం జరగకుండా ప్రాణ నష్టం కానీ పశువులు కానీ నష్టం కానీ జాగ్రత్త చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఏమున్నా మీరు అటు వచ్చేసేయండి, ఇబ్బంది ఉంటే అటు వచ్చేసేయండి. పక్కనే కదా బహుమాన పాలన, హనుమాన్ పాలన మనం అక్కడ ఏర్పాటు చేసుకుందాం. ఇబ్బంది కాకుండా చూడండి, టచ్లో ఉండండి ఏమన్నా కూడా జాగ్రత్త. కొంచెం ఓపిక పట్టాలి, మనకి ఏం చేద్దాం, ప్రకృతి మన చేతిలో ఉండదు. అవునా, మీరందరూ ఆ మాత్రం పూజ చేశారు కాబట్టి నేను నష్టం జరగలేదు, మనకి ప్రాణ నష్టం పశువులు నష్టం జరగకుండా ముందు అది కాపాడుకుందాం. సరేనా, మీరందరూ జాగ్రత్తగా ఆ విధంగా ఓపిక పట్టండి. ఏమున్నా మీరు రండి, బొమ్మాన పాలెంలోనే ఉంటాను, హనుమాన్ పాలెం బొమ్మాన పాలెంలోనే ఉంటాను. ఇబ్బంది ఉంటే తప్పకుండా రండి మీరు. సరేనా, అందరికీ ధైర్యం చెప్పడానికి కోసం ఇక్కడ ఉన్నాం. ఇది పనులు ఏమి ఉండవు కదా, మరి ఇంకా 4-5 రోజులు మీకు ఇంకా మొత్తం అట్టి పంట కూడా పోయినట్టేనా? మొత్తం అంతా పోయినట్టే, ఇంకా జాగ్రత్త. సరేనా, మీరు ఇబ్బంది పడవాకండి, ఏమున్నా చెప్పండి, మేము అక్కడే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆప్ సభలో. థ్యాంక్ యూ, నమస్కారం. లేదు కూరగాయలు మూట అంటే ముసలాళ్ళు ముసలాళ్ళు పిల్లలు కూర్చుంటే ఇబ్బంది ఉండదు కదా, వాళ్ళకి ఏంటంటే మా మదర్ నుంచి అలవాటు ఇంకా ఎక్కలేదు, ఏదో కొన్ని చివరి నీళ్ళు మాత్రం ఒక మాకు రోజు వరకు వచ్చింది. ఎస్ ఆల్మోస్ట్ వచ్చింది, 90% వచ్చారు గవర్నమెంట్ కోసం. ఇక్కడ చిన్న లోకల్ బోర్డ్స్ తనే తెలుస్తారు, కొంచెం లేట్ అయింది. నాడ అక్కడ దించారు కదా, గాంధీలంక దించారు కదా, ఉదయం నుంచి కొలిపర మండలంలో సుమారు 12 చోట్ల కట్ట కొంచెం వీక్ అయింది, గండిపడే అవకాశం ఉందనే ఆందోళనతో స్థానికంగా ఉన్న రైతాంగం, గ్రామస్తులు, అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తగా ఎక్కడ పొరపాటు జరగకుండా ఇరిగేషన్ శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఇప్పుడే NDRF సిబ్బంది, కేంద్ర సహాయ మంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు పంపించిన సిబ్బంది, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎవరికీ నష్టం జరగకుండా ముందు మేము జాగ్రత్త పడేది ఏంటంటే ప్రాణహాని జరగకూడదు, పశువులకి హాని జరగకూడదు, ఈ రెండు కాపాడుకుంటే పంట నష్టం అనేది మన చేతిలో లేదు. కానీ ప్రస్తుతం ఉధృతంగా ఉంది కాబట్టి 11,60,000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతానికి వస్తుందనేది మనకు అధికారికంగా అందిన సమాచారం. దాన్ని ఆధారం చేసుకుని లంక గ్రామాలను అందరిలో అప్రమత్తం చేసి అన్నవరపు లంక, తర్వాత కెనాల్ నియోజకవర్గంలో ఉన్న మన బొమ్మానిపాలెం, ఈ గ్రామాలందరినీ కూడా మేము ఎవాక్యుయేట్ చేయడం ప్రారంభించాం. సాయంత్రం కల్లా సురక్షిత ప్రాంతాల్లో వాళ్ళని తరలించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా వసతుల ఏర్పాట్లు, భోజనం ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. చాలా చక్కగా అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు. ఈరోజు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు ఉన్నా కూడా మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమాజానికి ఉపయోగపడాలి, మనం కూడా మన వంతు మనం చేయాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల సహాయ కార్యక్రమంలో పాల్గొని మేము ఈ ప్రాంతానికి అండగా భరోసాగా నిలబడతాం అనేది మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుకోండి. ఇప్పటివరకు ఎంతమందిని బయటికి తీసుకొచ్చారు? సుమారు 142 మందిని ఈ గ్రామాల నుంచి తరలించారు, ఇంకొక 60 మంది ఉన్నారని అంచనా. వాళ్ళని కూడా అన్నారపు లంకకి బోటు చేరడం కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇందాక ఒక గంట నుంచి కొత్త బోట్లు వచ్చినాయి కాబట్టి, 40 horsepower బోట్లు వచ్చినాయి కాబట్టి తప్పకుండా వాళ్ళని కూడా అక్కడి నుంచి తరలించి తీసుకొచ్చే ఆలోచన సిద్ధం చేసుకున్నారు. మన బొమ్మాన పాలెంలో ఇంకొక 25 మంది ఉన్నారు, వాళ్ళని కూడా బోట్లు వచ్చినాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఇంకొక గంటలోపే సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు జరుగుతాయి.